దళిత బంధు పథకం ప్రారంభ సమావేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పాత్ర కూడా ఉండాలని కరీంనగర్ డీఈఓ విడుదల చేసిన జీవో వివాదాస్పదంగా మారింది. జీవో విడుదలపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఉపాధ్యాయులను జన సమీకరణ కోసం ఉపయోగించడం సరైంది కాదని మండిపడుతున్నారు. 225 మంది ఉపాధ్యాయులకు జన సమీకరణ కోసం రూట్ల భారీగా బాధ్యతలు అప్పగించడంపై విముఖత ప్రదర్శిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం ఈ నెల 16న మాత్రం సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటికీ ఈ డీఓకు ఈ ఎడ్యుకేషన్కు సంబంధించిన ఉద్యోగులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కొత్త అంటే డీఓ ఒక జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఉపాధ్యాయుల నుంచి మాత్రం వ్యతిరేకత వస్తున్నది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఉపాధ్యాయ నేతలు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే గతంలో కూడా ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టింది, ఆ పథకాలకు సంబంధించి ఎప్పుడన్నా మీరు ఉపాధ్యాయ సంఘం నుంచి కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా, ఈ పథకంలో మీరు మీ పాత్ర ఉన్నది? గతంలో కంటే భిన్నంగా ఈనాడు తెలంగాణ ప్రభుత్వంలో ఉపాధ్యాయులను పథకాలకు వాడుకోవడం కానీ మరి ఒక ముఖ్యమంత్రి గారు రేపు హుజూరాబాద్లో జరగబోయే సభకు జనాన్ని సమీకరించడానికి ఉపాధ్యాయ లోకాన్ని వాడుకోవడం మొదటిసారి చూస్తూ ఉన్నా, దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. జిల్లా విద్యాధికారి ఉపాధ్యాయులను ఈ విధంగా తయారు చేసి గ్రామాలకు పంపి అక్కడ ఉన్న ప్రజలను దళిత బంధు కొరకు జరిగే సమావేశాన్ని పంపించడానికి తీవ్రంగా ఖండిస్తూ, ఇది ఏనాడు కూడా జరగలేదు, ఇది కొత్తగా చేస్తూ ఉన్నారు. గతంలో మేము ఎన్నికల డ్యూటీ చేశాం తప్ప, ఓటర్ లిస్ట్ తయారు చేశాం తప్ప ఇటువంటి ప్రభుత్వ పథకాల జోలికి మేము వెళ్ళలేదు, మాకు సంబంధం లేదు. దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ మేము జిల్లా విద్యాధికారి పైన మేము ఫిర్యాదు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సరే, అయితే ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో ఇది ఒక అంతర్భాగం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పథకాల్లో కూడా అందరు ఉద్యోగులు కూడా పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ మీరు ఉపాధ్యాయులుగా మీరు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ స్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాత్రం ఆయా ఉద్యోగ సంఘాలు, ఆయా ఉద్యోగస్తులంతా కూడా పనిచేస్తుంటారు. ఉపాధ్యాయులు మాత్రము ఒక జనగణానికి మాత్రం తప్ప, తర్వాత మరి ఎలక్షన్స్ తప్ప ఆ రెండు అంశాలు పక్క పెట్టేసి మిగతా అంశాలు ప్రభుత్వ ఉద్యోగస్తులను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అనేది, వారిని ఉపయోగించుకోకూడదు అనేది స్పష్టంగా ఉన్నది. దానికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఉద్యోగస్తులను మన ఉపాధ్యాయులను ప్రజల్లోకి చొప్పించడంలో ఉద్దేశం ఏంటంటే, ఉద్యోగస్తులు అంతా కూడా ప్రజల్ని తప్పుతో పట్టించడానికి ఈ ఉద్యోగస్తులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారనే సంకేతాన్ని పంపించడానికి మాత్రమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి జిల్లా అధికారులు ఒక సంకేతం ఇవ్వడానికి, ప్రజల్ని తప్పుతో పట్టించడానికి ఈ ఉద్యోగస్తుల ముందు పెట్టి వ్యతిరేక ఓట్లను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కుట్రలో భాగంగా ఈ ఉత్తర్వు తీసి అమలు చేస్తున్నారనేది నేను భావిస్తున్నాను. ఇప్పుడు దళిత బంధు పథకం అనేది ఒక రాజకీయ పార్టీగా కాదు పెట్టింది కాదు, ఇది ఒక ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని ప్రారంభిస్తుంది. ఇట్లాంటి పథకంలో ప్రభుత్వ ఉద్యోగులను ఇన్వాల్వ్ చేయడం వల్ల ప్రజల్లోకి కూడా మీరు దీనిలో మీ పాత్ర కూడా కొంత ఉంటుందని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం భావించి ఒక డీఓ నుంచి కూడా మీకు ఒక జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది? అసలు ప్రభుత్వంలో మీ పాత్ర ఉంటే మీకు ఏమైనా దీనివల్ల మీరు వ్యతిరేకిస్తున్నారు? ప్రభుత్వంలో పాత్ర అనేదాన్ని మేము వ్యతిరేకించట్లేదు. దళిత బంధు పథకాన్ని అమలు చేసేది మా విద్యాశాఖ కాదు. ఫస్ట్ పాయింట్ మేము అక్కడనే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, దళిత బంధు పథకము ఎస్సీ కార్పొరేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. ఆ ఉద్యోగులు ఉంటారు, దానికి సంబంధించిన ఉంటారు, లేదా రెవెన్యూ వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఆ పథకంలో అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయడానికి. మేము పథకాన్ని విమర్శించట్లేదు, పథకము గురించి మేము ఎలాంటి కామెంట్ చేయలేము. కానీ దళిత బంధు పథకము సీఎం గారు రేపు ఆవిష్కరించబోతున్నారు. ఇక్కడ అంతకుముందు రైతు బంధు కూడా ఇక్కడనే స్టార్ట్ చేశారు. సెంటిమెంట్ కొద్దు మేము దాన్ని వ్యతిరేకించలేదు. అయితే దానికి మాకు డీఓ గారు ఏమిచ్చారంటే, మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అంటే జనాన్ని తరలించడము. అంటే రేపు ఇప్పుడు సీఎం గారి సభలకు తరలిస్తారు, రేపు ఇంకొక మంత్రి గారి సభలకు తరలిస్తారు. ఈ సభలకు జనాన్ని తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నాము. మమ్మల్ని మాకు అందులో భావన అట్లంటే రెవెన్యూ సంస్కరణలు కానీ మమ్మల్ని దాంట్లో వాడుకోలేదు కదా. చాలా శాఖలలో సంస్కరణలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఉపాధ్యాయుల్లో ఏదైనా వ్యతిరేకత ఉంది. గత 6 సంవత్సరాలుగా ప్రమోషన్లు లేవు, బదిలీలు లేవు, ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేవు. ఇటీవల మీరు చూసే ఉంటారు, లోకల్ క్యాడర్ అన్ని శాఖల్లో అయినాయి, మా శాఖలో జరగలేదు. కాబట్టి దీంట్లో కొద్దిగా ఉపాధ్యాయుల
వ్యతిరేకత ఉందేమో, ఉపాధ్యాయులు కూడా భాగస్వామ్యమే, అందువల్ల ఉపయోగించుకున్నాం. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు లేవు దాంట్లో రిఫరెన్స్లో. కాబట్టి ఇది మా డిఓ గారే ఇక్కడ లోకల్గా మరి వారు ఏమి ఆశించి మరి పైనుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే మరి వారు స్వయంగా ఇచ్చినట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే దాన్ని మాత్రమే మేము వెతున్నారు. ఒక్కటే రోజు కూడా సమయం ఉన్నది, ఎల్లుండి ఇప్పుడు సీఎం ప్రోగ్రామ్ ఉన్నది. అంటే ఈ నేపథ్యంలో ఎవరెవరిని ఏ పాత్ర ఉంచాలనేది కూడా ప్రభుత్వం నిర్ధారించుకున్నది. ఈ సమయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులను ఈ జనాభా ప్రజలను సమీకరించి ప్రజలను సభలకు తరలించేటువంటి పనులకు పురికొల్పవద్దని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఉపాధ్యాయులను వాడుకోవద్దని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఆర్టీ చట్టం కూడా అది చెప్తుంది, విద్యేతర పనులు వాడొద్దని. మేము గతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తలో కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే అంటే చేశాం. మేము దాన్ని వ్యతిరేకించలేదు, ఎందుకంటే అసలైన లబ్ధిదారులు. అది మీరు లబ్ధిదారుల కోసం ఉపయోగిస్తలేరు కదా, జనాల్ని తరలించమంటున్నారు. నిజంగానే దళిత బంధు అమలు కోసము కొంతమంది స్టాఫ్ కావాలి, తక్కువ పడుతున్నారు. ఈ సర్వే కోసం అంటే వేరు విషయం, సర్వే ఆల్రెడీ అయిపోయింది, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరగదు. ఈ ఉత్తర్వుల లోపల ఎలాంటి ప్రభుత్వ ఆదేశాలు లేవు. నేను ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వం గతంలో కూడా ఇటువంటి సభలకు జనాల్ని తరలించాలని టీచర్లను ఉపయోగించుకున్న సందర్భాలు లేవు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా. కాబట్టి నేను ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకుండా డిఓ గారే ఇచ్చినని మేము భావిస్తున్నాం. ఎందుకంటే దాన్ని రిఫరెన్స్లో పెడుతుండే ప్రభుత్వం, ఓరల్గా చెప్పినా మా డిఓ గారు పెడుతుండే. కాబట్టి ఈ ఉత్తర్వులను డిఓ గారు రద్దు చేయాలి. ఒకవేళ రద్దు చేయనట్లయితే మేము పై అధికారులకు ఫిర్యాదు చేస్తాము. ఆ రాష్ట్ర శాఖల దృష్టికి ఇప్పటికే తీసుకొచ్చినాము, ఇది ఖచ్చితంగా రద్దు చేయాలి. టీచర్లను ఇలాంటి సభలకు జనాన్ని తరలించేటువంటి పనులకు ఉపయోగించకూడదని తుమ్మల తిరుపతి డిటిఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీ. మొత్తానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మాత్రం విద్యాశాఖలో ఉన్న అధికారులను, ఏదైతే ఉపాధ్యాయులను కానీ అదేవిధంగా విద్యాశాఖలో ఉన్న అధికారులను ఏమాత్రం కూడా ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన డిఓ మాత్రం ఒక జీవో కూడా సర్క్యులర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దీని ప్రకారం ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పాల్గొని ఏదైతే ఈ కార్యక్రమానికి మొబిలైజ్గా జన సమీకరణ కూడా చేయాలని చెప్పేసి కూడా ఆ జీవో ప్రకారం ఉందని చెప్పి ఉపాధ్యాయ సంఘ నేతలు అయితే చెప్తున్నారు. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. దీనికి సంబంధించి అవసరమైతే పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పేసి మాత్రం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ సంఘ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అంజిత్ సత్యనారాయణ సివి.